శ్రీ గురుభ్యోనమ శ్రీ మహాగణాధిపతి నమ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష రవి గోచారం కుంభరాశిలో ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తోంది ఎటువంటి శుభాశుభ ఫలితాలను ఇస్తోంది రవి స్థితితో సంయోగంతో ఎటువంటి భావాలు ఎవరైనా ఏ రాశుల మీద ఎటువంటి ప్రభావాలు కల్పిస్తాయని తెలుసుకుందాం రవి ప్రతి ప్రతి నెలా కూడా ఒక రాశి మారుతూ ఉంటాడు ఈ రాశి మారే విధానాన్ని మనం సంక్రమణం అంటాం అంటే పన్నెండు నెలలు పన్నెండు రాసులు మారుతూ ఉంటాడు దీన్ని పన్నెండు సంక్రమణాలు వస్తూ ఉంటాయి ఈ నెల పదమూడు రెండు రెండు ఇరవై మూడు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో రవి మకర రాశి నుండి కుంభరాశికి మారుతున్నాడు దీన్నే మనం కుంభ సంక్రమణం అని కూడా అంటాం అంటే ఈ కుంభ సంక్రమణం రోజు ప్రత్యేకత ఏంటంటే ఈసారి జరిగే కుంభ సంక్రమణ ప్రత్యేకత ఏంటంటే కర్మకారుడైన శని భగవానుడు తన స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు పితృకారకుడైన సంతానకారుడైన రవి భగవానుడు వచ్చి ఆత్మకారకుడైన రవి శనితో సంయోగం చెందుతున్నాడు ఈ సంక్రమణం ద్వారా కాబట్టి ఈ సంక్రమణానికి చాలా విశిష్టత ఉంది రవి శనిల సంయోగం కూడా మనకి జరుగుతోందని చెప్పవచ్చు సహజంగానే మనకి రవి అంటేనే కొంచెం అధికారం ప్రభుత్వ సంబంధమైన విషయాలు సహజంగా అంటే పితృకారకుడు సంతానకారకుడు గవర్ గవర్నమెంట్ సంబంధించిన రాజకీయ పదవులు ఇలాంటివన్నీ కూడా కారకత్వం వహిస్తాడు రవి భగవానుడు అటువంటి రవి భగవానుడు కర్మకారకుడైన శని భగవానుడితో శని భగవానుడు అంటేనే మనకు అందరికీ తెలుసు శనేశ్చరుడు మందగమనుడు అంటే నెమ్మదిగా చరించేవాడు శీతల గ్రహం ఇక్కడ రవి భగవాన్ గ్రహం అయితే శని భగవాను విరుద్ధమైన శీతల గ్రహం కలిగి ఉంటాడు ధర్మం క్రమశిక్షణ ఇలాంటివన్నీ ఎక్కువగా కర్మాన్ని అనుభవింపజేసేవాడు బద్ధకం ఇలాంటి లక్షణాలు అన్నిటి కూడా ఈయన కారకత్వం వహిస్తాడు ఇటువంటి విరుద్ధ లక్షణాలు ఉన్న అంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కూడా రవి శనులని మనం ఏమంటారంటే శత్రువులుగా భావిస్తారు పురాణాల ప్రకారం రవి ఛాయుల యొక్క సంతానమే శని భగవాన్ అంటే ఇద్దరికి తండ్రి కొడుకుల సంబంధం ఉందని కూడా చెప్తూ ఉంటారు అంటే ఇటువంటి విరుద్ధ భావాలు ఉన్నగా ఈ రెండు గ్రహాలు ఒక గ్రహం ఓ వాయుతత్వ గ్రహం కుంభరాశిలో సంయోగం చెందుతున్నాయి అంటే రవి శను రవితో ఏ గ్రహమైనా సరే ఎనిమిది డిగ్రీల లోపల సంయోగం చెందితే కనుక దాని బలం కొంచెం తగ్గి అది సంయోగం కింద ఏర్పడుతుంది అంటే అప్పుడు కొంచెం కొ రకమైన ఫలితాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఫిబ్రవరి నెల పదమూడు నుంచి ఇద్దరు కూడా ధనిష్ట నక్షత్రంలో సంచరిస్తున్నారు ఈ సమయంలో ఎనిమిది డిగ్రీల లోపలే ఇద్దరికి కూడా సంచారం ఉంటుంది కాబట్టి ఈ రవి శనిల సంయోగం కూడా మనకి ఈ కుంభరాశి సంక్రమణ సమయంలో మనకి ఏర్పడుతుంది ఈ రకంగా ఉన్న ఈ సంయోగ ఫలితాలు రవి కుంభరాశిలో సంచరించే సమయాల్లో కూడా మనకి ఈ రాసుల వారి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనే విషయం మనం తెలుసుకుందాం ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి రవి భాగ్యాధిపతి ధనస్సు రాశి అంటేనే మూల నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటా పాదంలో జన్మించిన వారంతా ధనుసు రాశి చెందిన వారు అవుతారు రాశ్యాధిపతి గురువు ఈ ధనస్సు రాశి వారికి భాగ్యాధిపతి అయిన రవి తృతీయ భావంలో అంటే కుంభరాశిలో ద్వితీయ తృతీయాధిపతి అయిన శరీరతో కలిసి సంచారం చేస్తున్నాడు మరియు పదిహేనవ తారీఖు వరకు లాభాధిపతి అయిన శుక్రుడు కూడా కుంభరాశిలోనే సంచారం షష్ట లాభాధిపతి శుక్రు కూడా కుంభరాశిలోనే సంచారం చేస్తున్నాడు సహజంగా తృతీయ భావం అంటేనే రవిశైల సంచారం చాలా మటుకు అనుకూలమైన ఫలితాలే ఇస్తుంది తృతీయ భావం అంటే మన కమ్యూనికేషన్స్ కానీ మన ఇంటి చుట్టుపక్కల తెలిసిన తక్కువ ప్రయాణాలు దగ్గర ప్రయాణాలు చుట్టుపక్కల తెలిసిన వాళ్ళు సోదర సోదరీ వర్గం వీరందరూ కూడా మనకి తృతీయ భావం కింద వస్తాయి భాగ్యాధిపతి సహజంగా అంటేనే మనకి భాగ్యస్థానం పితృస్థానం కూడా కానీ విదేశీ ప్రయాణాలు ఇవన్నీ కూడా మనకి భాగ్యస్థానం తెలుపుతుంది ఇటువంటి భాగ్యాధిపతి తృతీయ స్థానంలో సంచారం శనితో తృతీయాధిపతితో సంచారం మటుకు చాలా మటుకు ధనస్రాసి వారికి అనుకూలమైన ఫలితాలే ఇస్తున్నాయి రవి శనుల సంయోగం వలన ఒక్క ప్రాబ్లం ఏంటంటే కొంచెం సోదర సోదరి వాళ్ళకు ఆరోగ్య విషయంలో కూడా కొంచెం సమస్యలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఉద్యోగస్తులకు కూడా తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు చక్కగా లభిస్తాయి అంటే వాళ్ళందరూ మీకు కోఆపరేట్ చేయడం మీ చేసే చోట కూడా మీ మాట చెల్లుబాటు అవ్వడం మీ మాటకి విలువ పెరగడం మీరు చేసే కమ్యూనికేషన్ మంచి గుర్తింపు పొందడం చేసే పనులన్నింటిలో కూడా ఇలాంటివన్నీ చక్కగా మీకు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ సమయంలో ఏంటంటే ఉద్యోగ సంబంధమైన ప్రయాణాలు కూడా ఎక్కువగా చేయాల్సిన అవసరం ఉంటుంది అంటే దగ్గర దగ్గర ప్రయాణాలు అయినా కూడా ఎక్కువ ప్రయాణాలు విదేశ సంబంధమైన ప్రయాణాలు చేయడం ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి ఈ ప్రయాణాల వలన కొంచెం అలసట చెంది ఆరోగ్యం దెబ్బతీరే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే కొంచెం ఒత్తిడితో కూడిన ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి శనితో సంబంధం వలన దానివల్ల ఏంటంటే ఆ ప్రయాణం వల్ల అలసిపోవటం దానివల్ల ఆరోగ్యాన్ని దెబ్బతిండటం అలాంటివన్నీ కనిపిస్తున్నాయి కానీ మొత్తంగా విదేశ సంబంధమైన ప్రయాణాలు కూడా ఈ సమయంలో మీకు చక్కగా అనుకూలిస్తాయి ఎవరైనా విదేశాల కోసం ట్రై చేస్తున్న వారు వెళ్ళాలనుకునే వాళ్ళకు కూడా ఈ సమయం చాలా బాగుందని చెప్పవచ్చు చక్కగా ప్రయత్నిస్తే కనుక మీకు ప్రభుత్వం సంబంధించిన వీసాలు రావడం కానీ ఏదేంటి ఇలాంటి టికెట్లు దొరకడం అక్కడ ఉద్యోగం దొరకడం ఇలాంటివన్నీ కూడా చక్కగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా బంధుమిత్రులతో కొంచెం మాటలో భేదాభిప్రాయాలు రావటం కూడా ఎక్కువగా కనిపిస్తోంది ఈ సమయం ప్రభుత్వ సంబంధమైన అన్నీ కూడా చక్కగా అనుకూలిస్తాయి మీకు అంటే మీ ఉద్యోగపరంగా కానీ ప్రయాణాల సంబంధం విషయంలో కానీ విదేశీ ప్రయాణ సంబంధ విషయాలు కానీ ఏమన్నా గవర్నమెంట్ రిలేటెడ్ వర్క్స్ ఏమైనా పెండింగ్ ఉంటే అవన్నీ కూడా మీకు చక్కగా సానుకూల పలుతాయి తొందరగా పూర్తి అవుతాయి క్లియర్ కూడా చెప్పవచ్చు ధనలాభ సూచనలు కూడా చక్కగా గోచరిస్తున్నాయి అంటే ద్వితీయాధిపతి మీ కమ్యూనికేషన్ వలన ముఖ్యంగా మార్కెటింగ్ రంగ మీడియా రంగంలో పనిచేసే వారికి వీరందరికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది దానివల్ల మీ మాటల వలన కానీ మీ సృజనాత్మకత వలన కానీ దీనివల్ల కూడా మీకు చక్కగా లాభ సూచనలు అంటే దగ్గర ప్రయాణాల వల్ల కానీ ధన లాభ సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కొంచెం ఎక్కువ శ్రమ పడితే కనుక వ్యాపారస్తులకు కూడా చాలా కలిసి వస్తుందని చెప్పవచ్చు అంటే సహజంగా ముఖ్యంగా ఏంటంటే కొత్త కొత్త పరిచయాలు ఏర్పడటం ఆ పరిచయాల వల్ల మీకు వ్యాపారంలో లాభాలు కలగటం వారి వలన వారి సహాయ సహకారాలనుకోవచ్చు వారి వల్ల ఏమన్నా మీ పెట్టుబడులు పెట్టడం వల్ల కానీ ఏ విధంగా అయినా సరే మీకు వ్యాపారంలో కలిసి వస్తుంది కాబట్టి కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాలు మీరు చక్కగా కంటిన్యూ చేసుకోగలిగితే కనుక ఈ నెల అంతా కూడా మీకు వ్యాపారస్తులు కూడా చాలా మంచి అనుకూలంగా ఉంది మీరు పనిచేసే చోట మీ తోటి ఉద్యోగుల మధ్య సహ సాక్ష్యత పెరగటం వాళ్ళతో మంచి మిత్రత్వం పెందడం వలన కూడా వారి సహాయ సహకార దొరకటం వలన మీరు పనులన్నీ సక సక్రమంగా సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఎప్పుడైతే మనం పనులు సమయానికి చేయగలుగుతాం వృత్తి చోట వలన అధికారుల బంధాలను పొందడం దానివల్ల ప్రమోషన్స్ రావడం మీ గుర్తింపు రావడం ఆదాయం పెరగడం ఇంక్రిమెంట్ రావడం ఇలాంటివన్నీ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ సమయం చక్కగా చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు ధన సంపాదన కూడా అనేక అవకాశాలు కనిపిస్తాయి అంటే ఒక్కొక్కసారి మీ పాత కొన్న స్థిరాస్తులు ఏమైనా ఉన్నవి అమ్మటం వల్ల మంచి లాభాలు రావటం వాటికి మంచి ధర పలకటం దానివల్ల మంచి లాభాలు రావడం మీ వ్యాపారంలో ఏమైనా పెట్టుబడి పెడితే అది కలిసి రావటం గతంలో పెట్టుబడిన పెట్టుబడులన్నీ కూడా చక్కగా మీకు అనుకూలించి ఇప్పుడు లాభాలు మెచ్యూరిటీ రావడం మీకు ఎవరి దగ్గరైనా రావాల్సిన డబ్బులు ఉంటే ఆ డబ్బులు సమయానికి మీకు చేతికి అందడం ఇలా రకరకాల మార్గాల ద్వారా కూడా మీకు అంతా కూడా ధనాదాయం వచ్చే సూచనలు చక్కగా అనిపిస్తున్నాయి ఆస్తి సంబంధ విషయాలు కూడా అంటే మీరు ఏమన్నా ఒకవేళ మీరు ఆస్తి కొనుక్కోవాలనుకున్న చాలా మీకు అనుకూలమైన ధరకి రావడం మీకు నచ్చిన ప్లేస్లో దొరకడం అంటే వీటన్నిటి కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ సమయాన్ని చక్కగా ధనస్రాస్ సద్వినియోగం చేసుకుంటే మంచి లాభం పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ ముఖ్యంగా ఏంటంటే ఈ సమయంలో మీ యొక్క ఆరోగ్యానికి సరిగ్గా మెయింటైన్ చేయడానికి మీకు సమయం దొరుకుతుందని చెప్పవచ్చు అంటే మీరు నాళ్ళు పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు అది చేయాలని టైం లేదు ఇది చేయడానికి టైం లేదు ఎలాంటివన్నీ మీకు కొంచెం రిలాక్స్ అవడానికి పని చేసుకోవడానికి యోగా అలాంటివి చేయడానికి కూడా మీకు సమయం దొరుకుతుంది కాబట్టి చక్కగా మీ ఆరోగ్యం కూడా చక్కగా మెయింటైన్ అవుతుంది ఉత్తి ఉద్యోగాలు చాలా విజయవంతంగా నడుస్తాయి అంటే మొత్తం సహకాయ సహకారం లభించడం వలన మీకు వృత్తి వ్యాపారాలు ఏవైనా సరే చాలా బాగా కలుగుతాయి మీరు ప్రేమించిన వ్యక్తులు మీకు కొత్తగా పరిచయం వాళ్ళు చాలా మటుకు మీకు అనుకూలంగా ఉంటారు అంటే మీకు ఇష్టమైన వాళ్ళందరూ మీకు సహకరించడం మీకు ఎవరైనా కొత్తగా పరిచయం వాళ్ళు కూడా మీతో చాలా చక్కగా కలిసిపోతారని చెప్పచ్చు వాళ్ళకి వాళ్ళకు ఉన్న ఏమైనా ఎసెట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మీకు సహాయం సమయానికి అందించడం వాటి వలన మీకు ధనలాభ సూచన రావడం ఇవన్నీ చక్కగా కనిపిస్తున్నాయి కాబట్టి మొత్తం మీద ధనాసు రాశి వారికి చాలా మటుకు అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి ఒక సోదర సోదరి యొక్క ఆరోగ్య విషయం తప్ప ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకునేవారు ప్రభు మెమెన్సీలో పనిచేసే వాళ్ళకి కానీ వ్యాపారాలు చేయాలనుకునే వారికి వీరందరికి కూడా చాలా అనుకూలంగా ఉంది పెట్టుబడులకు కూడా చాలా మంచి సమయంగా భావించవచ్చు మరింత అనుకూలమైన ఫలితాలు కావాలంటే ఈ ధనుసు రాశి వారి ప్రతిరోజు కూడా రామరక్ష స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల చాలా మేలు కలుగుతుంది అదేవిధంగా శివరాత్రి రోజు పాలతో కనుక అభిషేకం చేస్తే చాలా మటుకు మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు శుభం